సిసిఐ ఆధ్వర్యంలో సకాలంలో పత్తి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిపిఐ నేతలు పేర్కొన్నారు. గత 2 సంవత్సరాలుగా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ సిసిఐ పత్తి కొనుగోలు జరపడం లేదని, దీంతో దళారులు ప్రవేశించి రైతుల వద్ద నుండి అందిన కాడికే దోచుకుంటున్నారని సిపిఐ నేతలు తెలిపారు. ఈరోజు కేంద్రము రైతులపై వివక్షత, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి క్షమాపణ చెప్పి రైతులందరికీ కూడా ఢిల్లీలో చేసిన ధర్నాకు ఎందుకో చాలా మంది బలిదానం కావడం జరిగింది. కానీ ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలన, బీజేపీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేశామని చెప్పడం జరిగింది. రద్దు చేశారా లేదో తెలియదు, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు చేయాల్సిన అవసరం బాధ్యత కేంద్రం పైన ఉంది. ఎక్కడ కూడా ఇలా సిసిఐ అనే 2 సంవత్సరాలుగా మొత్తం కూడా బంద్ చేసే పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పాలన జరుగుతుంది. మేము ప్రత్యేకంగా మేము సిపిఎం పార్టీగా చెప్పేది ఏంటంటే, రైతులను దళారీ వ్యవస్థ మొత్తం కూడా నడుస్తుంది కాబట్టి దళారీ వ్యవస్థ పోవాలి. ఈరోజు ప్రభుత్వం మొత్తం కూడా పత్తి కొనుగోలు చేయాలి, అదేవిధంగా మద్దతు ధర ఇవ్వాలని మేము కోరడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేవాడ పట్టణంలో డివిజన్ కేంద్రంలో పట్టణంలో సిపిఎం పార్టీగా ప్రెస్ మీట్ చెప్పి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇతర చూసుకున్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం కూడా దళారీ వ్యవస్థ నడిచి మొత్తం కూడా రైతులు నడ్డి విరిచే విధంగా పెట్టుబడి కూడా కనీసం అందలేని పరిస్థితిలో ఈరోజు మద్దతు ధర ఇస్తుంది. ఒక పక్కనేమో ప్రభుత్వం చెప్తుంది 9,500 నుంచి 6,000 10,000 అని చెప్తుంది, కానీ గ్రామాలలో ఈరోజు ఏం చేస్తుందంటే 6,000 5,000 అని చెప్పి ఈరోజు రైతుల దగ్గర పత్తి తీసుకొని ఈరోజు దళారీ వ్యవస్థ నడుస్తుంది. ఆ దళారీ వ్యవస్థ పోవాలే. ఈ వివక్ష అనేది కేంద్ర ప్రభుత్వం వివక్షను తొలగించాలి వెంటనే. ఇప్పటికైనా మీరు ఈరోజు 10 మిల్లు లీజు తీసుకుంటారా లేకపోతే స్వయంగా స్టార్ట్ చేస్తారో తెలియదు, కానీ సిసిఐ ద్వారా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మీరు పత్తి కొనుగోలు చేయాలి, మా మద్దతు ధర ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలని సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మాదిరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఈ రైతు వ్యతిరేకంగా అవలంబిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని సందర్భం తెలిసి రైతులందరూ ఏకం చేసి రానున్న కాలంలో మీకు తగిన సరైన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలి, మద్దతు ధర ఇవ్వాలి రైతులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.